हेलो फ्रेंड्स हाई अंडी हेलो एला बी पुला पत्ति चेन की मंद पड़ा रेक पुलामें रेक पुलाजु क्लैमेट सर लेदी मेड मूसको अलग गम्मी तपद 10 डेस मंद को अंदर कुटा इदेन पत्ति पोल चूड़ काले विधा चट तीग तीग बा सागी सो इन कुटे मंदे चूपन इधी थयोफेंथियुरा डब्ल्यू पीएन इध पुरुनाशन अंडी तलदोम पचदोम इवे आशीन वाल आलम पोल में बंक वस्तु सो अवी क्लीन अंदर दीन दबी बहुत नीटे चिना पेन्स ट्रिप्स अभी हेल्पता पेगर मंद की सो दा तर इधा यांपल को सिंजटदी इध गुलाब रंग पुर की एक्सलेंट पनचे दींट लैमडा सह पवित्र 4.6 टिप कांबिनेशन ఇదండి లాంబ్డా సహలో 3 ఉందండి 4.6 కొరండ్రనిల్ పోలో 9.3% అండి ఈ రెండు కాంబినేషన్ లో ఇది ఉంటుందండి ఈ రెండు కాంబినేషన్ తో కొడుతున్నామండి ఎటువంటి గులాబీ పురుగు ఉన్నా ఏదున్నా క్లీన్ అవుతుందండి సో ఈ పైర్ హైట్ ఉంది కాబట్టి పత్తి మొక్క ఖచ్చితంగా గులాబీ ఆశిస్తోంది ఎండలు కూడా ఎక్కువ లేవు క్లైమేట్ సరి లేదు కాబట్టి ఖచ్చితంగా ఎండ వస్తుంది ఎండ ఉంటనే కొద్దిగా ఉరి పురుగు తగ్గుతుందండి ఈ ఎండ మేఘాలు కమ్ముకున్నాయండి దీనివల్ల మన కిందకాయలు కుళ్ళిపోచారు ఇంకా ఎక్కువ వర్షాలుసే కిందకాయలన్నీ కుళ్ళిపోతాయండి చెట్టు హైట్ అయింది కాబట్టి చూడాలి వర్షాలు తగ్గుముఖం పడితే అంటే సరిపోతుందండి ఈ రోజు మందు కొట్టడానికి వచ్చామండి ఒక రెండు ట్యాంకులు స్ప్రే చేయడం జరిగింది మళ్ళీ చిన్నగా వర్షం పడుతుందండి అందుకే స్టాప్ చేసాము చూద్దాం ఫ్రెండ్స్ ఈవినింగ్ అంత పొలము కాయలండి కిందకాయలు బాగా పట్టాయండి ఇది గులాబరంగ పురుగు ఆశించిందేమో ఒకసారి చెక్ చేద్దామండి ఏమిటనేది ఇది అలర్ గులాబీ పురుగు ఆశించిందండి స్టార్టింగ్ లో కొట్టామండి కొట్టాము వేరే మందులు కొట్టాము రాకెట్ అని కొట్టామండి పురుగు ఆశించిన కాయ ఈ విధంగా ఉంటుందండి లోపల గులాబీతో ఎంత మొత్తం కాయంత తినేసి ఈ విధంగా చేసి ఉంటుందండి సో ఇంకా ఎక్కడ ఉందో చూద్దామండి అన్నాను ఇంకా చూడు ఎక్కడ ఏమన్నా కాయలు అక్కడ చెక్ చేద్దాము లోపల పట్టలేవు ఆ కాయ తీసుకో కొద్ది కులినట్టు ఉంది పురుగు ఏదో చూద్దాం వల్చి చూడండి చూడండి గులాబీ రంగు పురుగా లేకపోతే కుళ్ళిపోయింది అది అంత ఓపెన్ చేసి గులాబీ రంగు గులాబీ రంగు పురుగు అండి పురుగు ఉంది చనిపోయింది అది ఇంకా బతికుంది కదా మన నీటి చూడరాదండి చూడొచ్చండి గులాబీ రంగు పురుగు అది అందులో పత్తిలో దూడుతుంది చూడండి అదిగా చనిపోలేదు ఇంకా అది ఈరోజు అందుకే యాప్లకు తీసుకురావడం జరిగిందండి చూద్దాం ఈ మంది ఏ విధంగా పనిచేస్తుంది అది వర్షాలు ఎక్కువైతే కూడా కాయలన్నీ కుళ్ళిపోతాయండి కిందకాయ అంతా ఏది రాదు రైతుకి కాయ అయితే బాగా పట్టిందండి ఈ వర్షానికి ఏమవుతుందో తెలియదు చూపిస్తాను ఒక చెట్టుకు 10, 12, 15 కాయల దాకా సెట్ అయ్యిందండి కింద అట్లే మొక్క పెరుగుతూ వచ్చిందండి పై వరకు చూడొచ్చు అట్లా ముందు పోరా చూడొచ్చండి మొక్క కాయలు చూపిరా కాయలు చూపించుకుంటూ పో తెలియాలి కదా ఎట్లుందనేది
ఇంత ముందు రాకెట్ ఫ్రైడ్ కొట్టామండి అప్పుడు మేము గ్లోవ్ రింగ్ 10 కూడా పనిచేస్తుంది కానీ మిస్ అయి ఉంటుందండి చెట్టు అయిపోయింది కదా ఎక్కడెక్కడ మిస్ అయి ఉంటుంది సో మీరు చూడొచ్చండి కాయలు ఏదైనా ఉంది పొలంలోన వర్షాలు తగ్గుముఖం పడుతుంటే బాగుంటుందండి లేకపోతే ఈ కాయంతా కులిపోతుందండి సూర్యరశ్మి మొక్కలు కిందకి పడదు కాబట్టి చూడండి హైట్ ఎంత ఉందో పిల్లడు పోతాడు ఇక్కడ 5 ఫీట్ 5.5 ఖచ్చితంగా ఉంటుందండి ఇక్కడ 5 5.5 వచ్చేసింది కొమ్మలు ఇరిచేది మేలు అనుకుంటున్నాను ఇరిచరా పైన రెండు అంత పైన కదా పైన కొద్దిగా అక్కడ చిగురు అట్లా విరుచుకుంటే హైట్ పెరగడం తగ్గుతుందండి సైడ్ బ్రాంచెస్ బాగా నీట్గా ఇంకా పెద్దగా వస్తాయండి సో వర్షాలు తగ్గాల తగ్గితేనే బాగుంటుందండి లేకపోతే ఈ హైట్ ఎక్కువ సూర్యరశ్మి కిందకు పడదండి కాయలన్నీ కుల్లిపోతాయి ఒక 2 3 తరగతి వర్షాలు తగ్గిన తర్వాత ఈ విధంగా మొత్తం కొమ్మలు అలా విరిచేస్తామండి ఇంకటి చూడు చాలా హైట్ పెరిగేసిందిరా దీనికి మేము ఎండాకాలంలో గొర్రెలు తగ్గుతుండడం జరిగిందండి ఒక 4 డేస్ రోజుకు 2000 అండి 8000 పెట్టి గొర్రెలు వేసినాము ఎరువులు అయితే ఏమీ లేదండి 3 3 కాంప్లెక్స్ చేసామండి స్టార్టింగ్లోన ఒక 30 డేస్ అప్పుడు ఇంక తర్వాత ఎటువంటి ఎరువులు వేయలేదండి ఓన్లీ మందులు మాత్రమే స్ప్రే చేసినాము చూడండి కూలిగా కాయ కులుతున్నాయి చూడు ఏం పత్తి బాగుందా మొత్తం క్లోజ్ గులాబీ పురుగు ఉందా లేకపోతే ఏమైనా కుళ్ళిందా కుళ్ళిపోయింది ఇది చూడండి చెట్టు హైట్ ఉండడం వల్ల విధంగా కుళ్ళిపోయిందండి మొత్తం మొత్తం అదంతా బ్లాక్ అయిపోయింది చేతిలో ఒకటి చూడండి కాయ అంతా కుళ్ళిపోయిందండి పత్తి చూద్దాము వర్షాలు తగ్గుముఖం పడుతుంటే బాగుంటుందండి ఇప్పుడు దీనికి మందు స్ప్రే చేస్తున్నామండి చూడొచ్చు పొలం పైపక్క ఇట్లా ఉందండి పోతు పోతు మళ్ళీ మామూలుగానే ఉందండి అంత హైట్గా లేదు ఉన్నాడు చాలా హైట్ ఉందండి సగం హైట్ ఉందండి సగం తక్కువ ఉందండి పిల్లోడు మందు కొడుతున్నాడు ఈ ల్యాంబ్డా సైడ్ ఉంటుంది కదండి ఆంప్లిగా మండుతుందని ఆ విధంగా మాస్ కట్టడం కొడుతుంది అబ్బాయి ముందు జాగ్రత్త తీసుకోవడం మంచిదే కాబట్టి ఆ విధంగా కొట్టిస్తున్నామండి మొక్క చిన్నగా ఉన్నాడా కాయలు కుళ్ళలేదండి బాగున్నాయండి చూడొచ్చు చూడండి ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 6 7 8 9 10 ఒక 18 కాయలు ఖచ్చితంగా ఉంటాయండి దీంట్లో బాగా నీట్గా చూసుకోవచ్చు 18 కాయలు సో పత్తి ఎక్కువ హైట్ రావడం కూడా ఇబ్బంది అండి ఎక్కువ పత్తి హైట్ రావడం కూడా చాలా ఇబ్బంది ఉంటుందండి కొంచెం చిన్నగా ఉండడం వల్ల బెటర్గా ఉంటాయి కాయలు కాయ కూడా ఉండదండి సూర్యరశ్మి బాగా పడుతుంది ఈ మొక్క కూడా చూడొచ్చండి మీరు కాయలు ఏ విధంగా పట్టి అనేది కాయలు కనిపించవు ఈ విధంగా కాయ పెట్టిందండి ఓకే అండి ఎవరైనా కొత్తగా మా యొక్క ఛానల్ చూసినట్లయితే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా తెలుపని ఆశిస్తున్నామండి ఓకే బాయ్ అండి దిస్ ఈజ్ పుష్ప విలేజ్ దగ్గర టేక్ విలేజ్ థ్యాంక్ యూ